నష్టాల్లో కూరుకుపోయిన తెలంగాణ ఆర్టీసీకి సజ్జనార్ ను నూతన ఎండీగా నియమించడం ఓ బూస్ట్లా మారింది. సజ్జనార్ ఎండీ సీటు ఎక్కినప్పటి నుంచి ఆర్టీసీ దిశ దశ మారిపోయాయి. అవకాశం దొరికితే చాలు, సజ్జనార్ కూడా ఆర్టీసీ గురించి భలే ప్రచారం చేస్తున్నారు. ఈ మధ్య ట్రెండింగ్ ఇష్యూనే తమ పబ్లిసిటీకి వాడుకోవడంలో టీఆర్ఎస్ ఆర్టీసీ ముందుంటోంది. దీంతో సజ్జనార్ టీఆర్ఎస్ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నుంచి తెలంగాణ బస్సులను నెటిజన్లకు అతి చేరువులో తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యారనే చెప్పుకోవచ్చు. ట్రెండింగ్ టాపిక్స్ తో పబ్లిసిటీ పీక్ చేసుకోవడం సజ్జనార్ రూటే సెపరేట్. సీజన్ కి తగ్గట్టుగా కొత్త కొత్తగా ఆలోచించి నెటిజన్లకు టీఆర్ఎస్ ఆర్టీసీని పరిచయం చేస్తూ ఉంటారు. ఈసారి దసరా ఆఫర్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీని కూడా వాడేశారు. హైదరాబాద్ వేదికగా ఇండియా ఆస్ట్రేలియా మధ్య జరిగిన టీ20 సిరీస్ లో ఆఖరి మ్యాచ్ జరిగింది. చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్ లో 20వ ఓవర్ 5వ బంతికి పాండ్యా 4 కొట్టి మ్యాచ్ ని గెలిపించాడు. ఆ సమయంలో స్టెప్స్ మీద కూర్చున్న కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మ్యాచ్ గెలవడంతో సంతోషంతో ఒకరినొకరు హత్తుకున్నారు. ఆ వీడియో నెట్ ఇంట తెగ వైరల్ అయింది. ఆ వీడియోను టీఆర్ఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పోస్ట్ చేస్తూ, పండుగ సీజన్లో ఫుల్ బిజీగా ఉన్న బస్సులో నాన్న సీటు సంపాదించినప్పుడు ఇలానే సంతోషిస్తాం కదా అంటూ ట్వీట్ చేశారు. కానీ ఈసారి పండగకి ముందే బస్ టికెట్ బుక్ చేసుకుందామంటూ దసరా పండుగకి టీఆర్ఎస్ ఆర్టీసీని చూస్ చేసుకోండి అంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం సజ్జనార్ చేసిన ట్వీట్ నెట్టింట్లో తెగ వైరల్గా మారింది.